నాయనా, మీ దాసుని ద్వారా ప్రభువ తండ్రి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం నాయనా తండ్రి. నాయనా మీ పరిశుద్ధమైన వాక్కున్న నాయనా అయా ప్రపంచాలను నిర్మించిన నీ మాట చేత ప్రభువ తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను ప్రభువ అయ్యా మాకు కలిగిన సమస్తాన్ని కూడా ప్రభువ తండ్రి మీరు నిర్మించవలసిందిగా వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, కనికరించండి, కృప చూపించండి, బలపరచండి అయ్యా. అయ్యా తండ్రి మా జీవితాల్లో కావలసిన ప్రభువ తండ్రి నన్నైనా నీ యొక్క ప్రభువ తండ్రి ఆదరణను నన్నైనా అయ్యా నన్నైనా నీ యొక్క ప్రభావమును మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవులారా, హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ బెరాక స్తుతి కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటూ ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పొంది ప్రతి ఒక్కరిని ప్రభు అన్ని విషయాలలో ఆశీర్వదించి దీవించునుగాక. ఈ స్తుతి కార్యక్రమానికి ఇంకా అనేక మందిని ఆహ్వానిస్తున్నాం, పాలు పొంది ప్రభు దీవులను పొందవలసినగా ప్రేమతో కోరుచు ఉన్నాం. బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నట్లయితే ప్రభు మాట్లాడుచున్న మాటల మిత్రమై స్తోత్రాలు. లూకాసు వార్త 19:14 వాక్యాన్ని చదువుకుందాం. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనక రాయబారము పంపిరి. అతని పట్టణస్థులు అతనిని అయ్యా మీరు మమ్మల్ని ఏలతో మాకు ఇష్టం లేదని చెప్పేసి అతని వెనక రాయబారులు పంపించారంట. ఎందుకు ఏలటం ఇష్టం లేదు, అతను వాళ్ళని ఏలటం వాళ్ళకి ఇష్టం లేదంట. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు మాకు నువ్వు ఏలుబడి చేయొద్దు, మమ్మల్ని ఏలవద్దు, మీకు మాకు సంబంధం లేదు, మీరు మాకు వద్దని చెప్పేసి అతను ఏలుబడిలోకి మాకు వద్దని చెప్పేసి వీళ్ళు ఏలుబడి చేయవాక మాకు సంబంధం లేదు, మాకు ఇష్టం లేదు అని చెప్పేసి రాయబారులు పంపించారు. ఈరోజు ఆత్మీయ జీవితాలలో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళండి, వాళ్ళకి నచ్చిన నాయకుల్ని కోరుకున్న ప్రభుత్వాలను తెచ్చి పరిపాలన చేసుకుంటూ ఉంటాం. ఎందుకు వద్దు అంటున్నారు, ఎందుకు కావాలంటున్నారు వాళ్ళకే అర్థం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని నువ్వు మమ్మల్ని ఏలుబడి చేయబాకమని చెప్పేసి మాకు ఇష్టం లేదని చెప్పేసి వర్తమానాన్ని పంపించారు. అంటే ఇతను చెడ్డోడై ఉంటే వాళ్ళు అయ్యా నువ్వు చెడ్డోడి మంచోడు కాదు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు చక్కగా పరిపాలన చేయడం చేత కాదు, నీకు పరిపాలన రాదు అని చెప్తే మంచిదే, బాగానే ఉండేది. ఎందుకంటే అతను మంచివాడు కాదు కాబట్టి, ప్రజలకు మంచి చేయలేడు కాబట్టి, ప్రజలకి ఎట్లా మంచి చేయాలో అతను తెలియదు కాబట్టి వాళ్ళు మా బుద్ధయ్యా నువ్వు అని చెప్పడం మంచిదే. ఆ చరిత్ర ముందు చదివిన తర్వాత, వాక్యం ముందు చదివిన తర్వాత నా అట్లా అనిపించింది. ఎందుకంటే ఇతను మంచివాడు కాదనుకుంట, ప్రజలు కష్టపెట్టినట్టున్నాడు, ప్రజలు ఇబ్బంది పెట్టినట్టున్నాడు, ప్రజల బాగోగులు చూసుకున్నట్టు లేడు, ఇతను స్వార్థం, ఇతను కుటుంబ స్వార్థంతో పరిపాలన చేస్తున్నట్టున్నాడు కనుక ప్రజలు ఇతన్ని తిరస్కరించారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆ అధ్యాయంలో ఇంకా మిగతాయి చదివితే అతను చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆ మంచి వ్యక్తి పరిపాలనని వీళ్ళు వద్దని తిరస్కరించేసేసారండి. ఈరోజున కొంతమంది మంచిని కోరుకుంటారు, కొంతమంది చెడును కోరుకుంటారు. మంచిని కోరేవాళ్ళు కొద్దిమంది ఉంటే, చెడును కోరేవాళ్ళు ఇంకొంతమంది ఉంటే చివరికి మంచి గలవక చెడే గెలుస్తూ ఉన్నది, చెడే గెలుస్తున్నది. ఇతని జీవితంలో వెళుతూ వెళుతూ అందరిని పిలిచి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత మీరేం చేశారో లెక్క చూస్తే వీళ్ళు ఆయన ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేసి అభివృద్ధి చెందారు. అంటే కొంతమంది ఇతను పరిపాలన ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఇతను జీవనోపాధిని చూపించాడు, వ్యాపారం చేసుకున్న మార్గాన్ని చూపించాడు, బతుకు తెరువు చూపించాడు. ఈ మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటే ఆ చరిత్ర చూస్తేనే అర్థమైందంటే మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు ఇతనంటే, మిగతా వాళ్ళు ఎందుకు ఇతను పరిపాలన ఇష్టపడలేదంటే వీళ్ళు తిని కూర్చుని సోమరిపోతులాగా బ్రతికే జీవితాలు అనుకుంటా. వ్యాపారం చేయండి, ఉద్యోగాలు చేయండి, కష్టపడండి, మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది, మీరు క్షేమంగా ఉంటారని చెప్పేసి ఒకటి చూపిస్తే వీళ్ళు దాన్ని మాకు అక్కర్లేదండి, అది మాకు అక్కర్లా,
అని చెప్పేసేసి కష్టపడి ప్రయాసపడి అభివృద్ధి చెందే మనస్తత్వం లేనట్టు అన్నది. అందుకని వీళ్ళు మాకు నీ పరిపాలన మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని పరిపాలించొద్దు అని చెప్పేసేసి వర్తమానాన్ని పంపించావు. దేవుని ప్రజలారా, ఈరోజున నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఎవరు పరిపాలన ఇష్టపడుతున్నావు, ఎవరు పరిపాలించాలని ఇష్టపడుతున్నావు? నీ ఆత్మీయ జీవితంలో మంచి వ్యక్తిని కోరుకున్నట్లయితే నీకు మంచి జరిగింది, దుర్మార్గుని కోరుకుంటే నువ్వు ఆ దుర్మార్గంలో పడిపోతావు. యేసు ప్రభుని సిలువు వేసేటప్పుడు పిలాతు అన్నాడు, నేను ఏ నేరం చేయలేదు అతను, మీరు నోపైన నేరాలలో ఏది రుజువు కాలేదు, నేను యేసు ప్రభు విడుదల చేస్తానని చెప్పేసి అంటే ప్రజలు అధిపతులు నాయకులు అన్నారు, వద్దు వద్దు యేసు ప్రభు నాకు విడుదల చేయొద్దు, మాకు బర్బాను విడుదల చేయండి అని చెప్పేసి కేకలు వేశారండి. ఎందుకు బర్బాను విడుదల చేయమన్నారంటే బర్బ గది దొంగ. యేసు ప్రభు నీతి న్యాయాలని మంచి అని చూడని వివరించి మంచి మనిషిగా బ్రతకండి, ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఈ మార్గంలో వెళ్ళమని చెప్పేసి హెచ్చరించే వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభు హెచ్చరిస్తాడు మంచి చెడులని. బర్బ ఎందుకంటే బర్బ దొంగ, వాడు దోచుకుంటాడు వీళ్ళు దోచుకోవచ్చు. బైబిల్ ఒక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 9:4 చదువుకుందాం. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అభిమేలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొని వారు అతని వశము నుండి. ఈ అభిమేలకు అనే వ్యక్తి షెకెము దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రజల్ని పిలిచి, ఎవరు పరిపాలించడం మంచిది, మీకు ఎవరు పరిపాలన కావాలా అని చెప్పేసి వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు అనుకున్నారు, ఇతను మన బంధువే, ఇతను మన సమయంచుడే, ఈ వ్యక్తి అయితే మన చక్కగా పరిపాలన చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇతను ఒక నరహంతకుడు, ఇతను ఒక దుర్మార్గుడు, ఇతను తన సహోదరులను చంపారు అనే జ్ఞానం కానీ వివేచన కానీ లేకుండా ఇతను అభిమేలకు మాకు రాజుగా ఉండాలని అభిమేలకుని రాజుగా కోరుకున్నారు. ఇంకా అక్కడ గమనించినట్లయితే వాళ్ళు విగ్రహారాధన చేసి వేరే దేవతలని పూజలు చేస్తున్న సమయంలో ఆ గుళ్ళో నుంచి ఆ వెండిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చారండి. ఇతను ఏం చేశాడు, దానిని బట్టి కూలి జనాలను పెట్టుకొని అల్లరి జనాలను పెట్టుకున్నాడు. వాళ్ళు అతని వశం అయిపోయారు. ఇతను సొంత డబ్బులు ఇచ్చాడా, ఇతను కష్టపడి వాళ్ళని పంచిపెట్టాడా? ఎవరో కానుకలు ఇస్తే, ఎవరో పన్నులు కడితే, ఎవరో సమకూరిస్తే దాన్ని తేరగా పంచేసేసేసి అల్లరి జనాలకు పంచేసేసారు. ఈ అల్లరోళ్ళు ఏం చేశారంటే ఇతర వర్షం అయిపోయారు. ఒరే, ఈ వ్యక్తి తన సహోదరుని 70 మందిని చంపాడే, ఈ వ్యక్తి దుర్మార్గుడే, ఇతను మంచి వ్యక్తి కాదే, వాళ్ళ తన రక్త సంబంధికులను చంపిన వ్యక్తి రేపు మనల్ని చంపడానికి గ్యారంటీ ఏంటి? రక్త సంబంధులకే ద్రోహం చేసిన వ్యక్తి మనకు ద్రోహం చేయడని గ్యారంటీ ఏంటనే వివేచన జ్ఞానం లేకుండా వీళ్ళు అతను ఇచ్చిన ఆ కూలికి ఇష్టపడి ఆ కూలి డబ్బులు తీసుకొని అతను వశమైపోయారంట. ఈరోజున మీరు ఉంటారండి, కొంతమంది పనులకి ఎంతంటారు, లేదంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంటారు, పనికి వెళ్తే కూలిస్తారు, ఉద్యోగం తెస్తే జీతం ఇస్తారు, వ్యాపారం చేశారనుకోండి లాభం వస్తుంది. మీరు ఎవరి వశమైనా అయిపోయారా? ఎవరి వశమైనా మీరు అయిపోయారా? నువ్వు కష్టపడ్డా పనిచేసావు, నువ్వు రావాల్సిన జీతం నీకు వచ్చింది, నువ్వు బాధ్యతగా ఉద్యోగం చేసావు నీ జీతం నీకు వచ్చింది, నమ్మకంగా వ్యాపారం చేసావు నీ లాభం నీకు వచ్చింది. ఎందుకు వీళ్ళు వశమైపోయారంటే వీళ్ళక్కడ మంచి పని చేయట్లా అతను చుట్టూరు అలర్జనం పోగయ్యి మాకు చెరుబాబేలో మాకు అభిమేలకు రాజు కావాలా, అభిమేలకు జిందాబాద్, అభిమేలకు జిందాబాద్ అని చెప్పేసేసి వీళ్ళు పని పాట చేయకుండా కూర్చొని తినటానికి, అతను చుట్టూరా అల్లరగా తిరగటానికి, అల్లరి జనమే కదండి అతని దగ్గర, అల్లరి చేసే పనులకి వాళ్ళని ప్రోత్సహించాడు, ఆ అల్లరి చేసేయడానికి డబ్బులు ఇచ్చాడు, కనుక వీళ్ళు అతని వశమైపోయారు. ఇక అతని వశమైపోయేసి ఇదిగో ఇతను
తన సహోదరుల్ని రక్త సంబంధికులకు ద్రోహం చేశాడు, రక్త సంబంధికుల్ని నమ్మించి మోసం చేశాడు, మనల్ని ద్రోహం చేయడమే వివేచన లేకుండా పోయింది ఈ అల్లరి మూకకి. దేవుని ప్రజలారా, ఈరోజు నువ్వు ఎవరు వశమైపోతున్నావు? యేసు ప్రభుని కొరకు ప్రాణాలు పెట్టి రక్తాన్ని చిందించి ఆశీర్వాదాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు వశమయ్యావంటే నువ్వు మనిషిగా నిలబడతావు, ప్రభుత్వ యుగాలను నివసించగలుగుతావు. ఆయన నీ కొరకు ప్రయాసపడ్డాడు, ఆయన నీ కొరకు కష్టపడ్డాడు. ఎవరిదో తీసుకొచ్చి నీకు పచ్చిపెట్టలా, ఎవరో తీసుకొచ్చి నీకు ధారాదత్తం చేయట్లా. యేసు ప్రభు ప్రయాసపడి కష్టపడి నీకు రావాల్సింది, నీకు ఆశీర్వాదాన్ని నీకు దయచేశాడు. నువ్వు యేసు ప్రభు వశం అవ్వవు. ఎందుకు అవుతావంటే నీలో బాధ్యత లేకపోతే, నీలో నమ్మకత్వం లేకపోతే, యథార్థత లేకపోతే, నీకు రావాల్సి నువ్వు తీసుకోకుండా రాకూడదు. నువ్వు తీసుకున్నప్పుడు నీకు కావలసింది ఆశించగా, నీకు కావలసిన దాన్ని ఆశించిన పక్కవాళ్ళది ఆశించినప్పుడు ఆశను ప్రక్కన పెట్టి అత్యాశకు పోయి నువ్వు కోరుకొని ఆశించినప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారో తీసుకుంటావు, నువ్వు వాళ్ళ విషమవుతావు. వాళ్ళు ఏం చేస్తారో నీకు వివేచించలేవు, వాళ్ళు ఏం చేస్తారో నువ్వు ఆలోచించలేవు. చివరికి నీ జీవితము ముగిసిపోతుంది, నీకు న్యాయం జరగదు, నీకు క్షేమం ఉండదు, నీకు ప్రశాంతత ఉండదు. వాళ్ళెవరో తీసుకొచ్చి కానుకలు ఇస్తే దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇతనికి ఇవ్వటం ఏంది? ఇతను అల్లరి ఆ డబ్బులు పెట్టేసి అల్లరి జనాలు కూలి పెట్టుకొని తన వశం చేసుకోవటం ఏందండి? అతన సొంత ఆస్తి ఏమైనా పంచాడా? అతను కష్టపడి ఏమైనా సంపాదించాడా? తాత ముత్తాతల ఆస్తిని తీసుకొచ్చి ఇచ్చాడా? అతను ఏమైనా సంపాదించాడా? అతనే కష్టపడలా, అతనే సంపాదించలా. ఎవరో సంపాదించి ఎవరో కూడగొట్టిన దానికి ఇతను తీసుకొని ఇతను పంచిపెడితే జనాలు ఇతర వశం అవటం ఏంటంటే? కొంతమంది ఉంటారు సంపాదిస్తారు, కష్టపడి ప్రయాసపడి సంపాదిస్తారు. వాడు తమ సంపాదనని తమ కష్టాజితాన్ని వాళ్ళకి పంచుతారు. అయ్యో వీళ్ళ కష్టాజితం అండి అది, వీళ్ళ పిత్రాజితం అండి, వీళ్ళ స్వార్థంగా నిస్వార్థంగా వాళ్ళు మాకు కూడా దానం చేశారని, మాకు దానం చేశారని చెప్పేసి అతన్ని వెంబడించు, అతను గౌరవించు. మంచిది ఎవరిదో దాన్ని తీసుకొచ్చి కష్టపడకుండా ప్రయాసపడకుండా కుర్చీ ఎక్కేసేసి పంచితే నువ్వు వాళ్ళ విషయం అవటం ఏంటండి? ఆ రాజ్యంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, క్షేమం లేకుండా పోయింది. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే సమయంలో రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. పనికిమాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు, ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు, అతను నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్లు ఊరుకుండెను. సౌలుని రాజుగా నియమించారండి. ఎవరు రాజుగా నియమించింది? వీళ్ళు రాజు కావాలని కోరుకుంటే, మాకు రాజు కావాలా లోక మర్యాద చొప్పున అని కోరుకుంటే దేవుడు ఒక రాజుని ఇచ్చాడు, ఒక రాజుని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుని నిర్ణయానికి ఇష్టపడి దేవుని నిర్ణయానికి తల వంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ వ్యక్తి మనల్ని అట్ట రక్షిస్తాడండి, ఇతను మనల్ని అట్ట పరిపాలన చేస్తాడండి, ఇతను మనల్ని ఏమి నడిపిస్తాడని చెప్పేసి కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని చిత్తం తెలియదు, వాళ్ళకి దేవుని ఉద్దేశాలు అంతకన్నా తెలియవు. దేవుని ఉద్దేశాలు కానీ దేవుని చిత్తం కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తం ఏందో గుర్తుపట్టు దేవుని సంగమా, దేవుని ఉద్దేశాలు ఏందో గుర్తుపట్టండి పరిశుద్ధులారా. దేవుడు తన చిత్త ప్రకారముగా ఒక రాజును నియమించాడు అనే విషయాన్ని గుర్తెరిగి ఆ రాజ్య పరిపాలనకి, రాజు యొక్క అధికారానికి లోబడితే నీకు నెమ్మది ప్రశాంతత కలిగింది. ఈయన మనల్ని రక్షిస్తాడండి, ఈయన మనల్ని కాపాడతాడండి, ఈయనే మనల్ని పరిపాలన చేస్తాడండి, ఫలానైతే బాగుండేది, ఫలాని వ్యక్తి అయితే మనల్ని బాగా పరిపాలన చేసేవాడు, ఈ వ్యక్తి అయితే మనకు పరిపాలన బాగుండేది అని చెప్పేసి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఉద్దేశాలను గుర్తుపట్టని ప్రజలారా కష్టాలు కన్నీళ్ళు కొని తెచ్చుకుంటారు. సౌలుని అన్నారు, సౌలుని ఈ మనుషులు మనల్ని ఎట్లా రక్షిస్తాడని.
ఆ ఏ మనుషుడు అయితే రక్షిస్తాడు అనుకున్నాడు ఆ మనుషుడే యుద్ధరంగుల యొక్క యుద్ధం చేసి ప్రజలని రక్షించాడు. హల్లెలూయా. ఒక రాజుగా యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాడు. నేను రాజునే, మీరే యుద్ధం చేయమని చెప్పేసేసి సైనికులని ప్రజలను ముందు పెట్టి ఇతను తన ప్రాణాలు కాపాడుకోవాలా? తను తన కొడుకు యుద్ధరంగుల నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. తను తన కొడుకు యుద్ధం చేయడానికి యుద్ధ రంగులకు వెళ్ళారని సైనికులతో పాటు ప్రజలతో పాటు వెళ్ళాడు. దేశాన్ని కాపాడటానికి, ప్రజలను కాపాడటానికి, తమ దేశాన్ని కాపాడుకోవటానికి మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, నేను ప్రశాంతంగా సుఖభోగాలు అనుభవిస్తాను రాజనగర్లు అని చెప్పేసి అనకుండా తన కుమారుడు కూడా తీసుకొని యుద్ధ రంగులకు వెళ్ళిన వ్యక్తి ఈ వ్యక్తి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తాన్ని గుర్తుపట్టగలిగితే, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ప్రభు చిత్తాన్ని నువ్వు అప్పగించుకోగలిగితే నీ జీవితము క్షేమముగాను, ఆశీర్వాదకరంగాను, ప్రశాంతంగా గడవగలిగింది. కొన్ని కొన్ని కుటుంబాలు గమనించండి, తండ్రి మాట పొరపాటు విలువగరు, లేదంటే తల్లి మాట అసలు పట్టించుకోరు. అయ్యో నమ్మకంగా నడిపిస్తున్నారు, బాధ్యతగా ఉన్నారు, కుటుంబాన్ని పరిపాలన చేస్తున్నారని చెప్పేసి అంటాం కదండి, ఏ నీకేం చేత కదా, నీ మాట నోరు మూసి అంటారు. మరి నీకేం చేత అయింది, నీకేం చేత అయిందండి, నీకేం తెలియదు, నీకేం తెలియదు, మరి నీకు తెలిసింది ఏంది చెప్పండి. ఈరోజున కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతున్నావా? కుటుంబాన్ని నడిపించినప్పుడు నడిపించే యజమానుడికి లోబడగలుగుతున్నారా యవనస్తులారా? ఈరోజు కొంతమంది యవనస్తులు తమ తల్లిదండ్రులు కష్టపడి ప్రయాసపడి వాళ్ళు తినో తినకో నీ ఫీజులు కట్టి నిన్ను చదివించి ఒక స్థితికి తెచ్చిన తర్వాత చదువుకొని ఉద్యోగం వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులయ్యా అది మంచి మార్గం కాదు, పిల్లలారా ఇది చెడు మార్గం అని చెప్తే మీకేం తెలుసు అండి, మీకేం తెలుసు, మేము చదువుకున్నాం, జ్ఞానం ఉంది, అన్ని రంగాలు ఆరితేరామని చెప్పేసి చివరికి నిండు నూరేళ్ల జీవితాలను నరక కుప్పాలుగా మార్చుకుంటున్న యవనస్తులారా, ఒక్కసారి మీ తల్లిదండ్రుల మాటని వినండి, వినండి. యవనస్తులారా మిమ్మల్ని నడిపిస్తున్న వృత్తుల మాట వినండి. వీళ్ళకి ఏం తెలుసు అనుకోపక్క, ఏం తెలియకపోతే నిన్ను ఆస్థితి తీసుకొచ్చారు, వాళ్ళకి ఏం తెలియకపోతే నువ్వు ఆస్థితులు ఎట్లా ఉండగలిగావు? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తం ఏంది, దేవుని ఉద్దేశం ఏంది? ఇతన్ని నడిపించడానికి, ఒక కుటుంబాన్ని నడిపించడానికి యజమానుడుగా దేవుడు నిలబెట్టాడు, సంఘాన్ని నడిపించడానికి కాపరిగా దేవుడు నిలబెట్టాడు, దేశాన్ని నడిపించడానికి దేవుడు నిలబెట్టాడు. అంగీకరించుదాన్ని. ఇతను వద్దండి, వీళ్ళు వద్దండి, వాళ్ళు కావాలండి, వీళ్ళు కావాలని కోరుకున్నావంటే నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీకు ఉరిగా మార్చబడింది కానీ ప్రశాంతత నెమ్మది అనేది ఉండనే ఉండదు. కనుక దేవుని ప్రజలారా, మాయలో పడిపోబాకండి, భ్రమలో చిక్కుకోబాకండి. మనుషులు మాయలో పడిపోయేసి మనుషుల ఉద్దేశాలను గ్రహించి వాటి నుంచి బయటికి రండి. దేవుని చిత్తం మీదో, ప్రభు చిత్తం మీద గుర్తుపట్టండి, యేసయ్య చిత్తం మీద గుర్తెరగండి, మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండగలుగుతారు. ఇంకొక విషయాన్ని బైబిల్లో మనం గమనించి చదివినట్లయితే లోకాసువార్త 19వ అధ్యాయం 13-15 వాక్యాలు. తన దాసులను పది మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును నిచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించను. మొదటి వాడు ఆయన ఎదుటికు వచ్చి, అయ్యా నీ మీనా వల్ల 10 మీనాలు లభించినని చెప్పగా అతడు బలా మంచి దాసుడా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి గనుక, నమ్మకంగా ఉంటేవి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పాను. అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వల్ల 5 మీనాలను లభించననగా, 22 చదవండి,
అందుకు అతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని జనులారా, పరిశుద్ధరారా, చరిత్ర తెలుసు, ఓ తన దాసుని పిలిచి మీనాలు ఇచ్చేసేసి కొంత సొమ్మిచ్చి కొంత ధనాన్ని ఇచ్చి కొంత పెట్టుబడి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయి వ్యాపారం చేయండి, నేను మరలా వస్తాను అన్నాడు. నేను వెళ్ళేసిన తన పనులు చక్కపెట్టుకుని తిరిగి వచ్చారు. ఎవరెవరికైతే ఏమి ఇచ్చారో వాళ్ళని పిలిచారు. పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఒక మొదటి వ్యక్తి వచ్చాయా, నువ్వు నాకు ఒక మీనా ఇచ్చావు, దీనివల్ల నేను 10 మీనాలు సంపాదించుకున్నాను అన్నాడు. రెండో వ్యక్తి వచ్చాడు, అయ్యా నువ్వు నాకు ఒక మీనా ఇచ్చావు, నేను ఒక 7 సంపాదించుకున్నా, నేను 6 సంపాదించుకున్నా, నేను 5 సంపాదించుకున్నా అన్నాడు. చివరికి ఒకడు వచ్చేసేసి, ఇదిగో నీ మీనా నీక అన్నాడు. ఆయన ఏం అడగలా, ఏమైనా నష్టం వచ్చింది అనుకున్నాడు ఆయన, ఏమైనా నష్టం వచ్చిందేమో వ్యాపారంలో, కనీసం ధనం పిలుచుకున్నాడు అనుకుంటే అతను అన్న మాట ఏంటంటే, నువ్వు విత్తన చోట పోయివాడవని నాకు తెలిసి నీ మేనా తీసి భూమిలో దాచిపెట్టాడంట. తీసి భూమిలో దాచిపెట్టాడు రే, నా సంగతి తెలిసినప్పుడు షావుకారు అక్కితే కనీసం అక్కడ వడ్డీ అని వచ్చేది కదా, వడ్డీతో సగం నేను వసూలు చేసుకునేవాడే కదా, దీనివల్ల నా ఎంత వ్యర్థమైపోయింది, ఎంత నష్టమైపోయింది అని చెప్పేసి వీటి తీసుకెళ్ళేసేసి చీకటి గదిలో వేసేయండి, ఈ మీనా తీసేసి 10 మీనాలు సంపాదించిన వాడితే ఈ మేమన్నాడు. ఇప్పుడు అర్థమైందండి, నువ్వు మమ్మల్ని పరిపాలించడం ఇష్టం లేదని చెప్పేసి ఆ పట్టణస్తులు ఇతను ఎందుకు వ్యతిరేకించారంటే, ఇతను ఏం చేశారంటే వెళుతూ వెళుతూ వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి పెట్టుబడి పెట్టి మార్గాన్ని చూపించి మీరు వ్యాపారం చేయమన్నాడు, వ్యాపారం చేయమన్నాడు. అతను చెప్పిన మాటకి ఇష్టపడిన వాళ్ళు అతను చేశారు. వెళ్ళిందంటే కొంతమంది ఉంటారండి సోమరపోతులు, సోమరపోతులు పనికి వెళ్ళరు, కూర్చొని ఇంట్లో దర్జాగ తిట్టారు. ఆ తినేది కూడా ఉన్నది తినడం వల్ల వీళ్ళకు రుచులు కావాలా, ఏ అది ఉండలేదు ఇది ఉండలేదా, ఇది ఎప్పుడు వేడి లేదు చల్లారిపోయింది, ఇదేం కూర అన్నం అని చెప్పేసేసి రుబాబు చేస్తూ ఉంటుంటారు. నువ్వు సంపాదించేది లేదు, ఏదో పిల్లలో తల్లిలో ఎవరో కష్టపడి, ముసలోళ్ళు ఎవరో కష్టపడి ఏదో పట్టడాన్ని సంపాదిస్తే తినక దానికి వంకలే పెడుతుంటుంటారండి. ఈ సోమరు పోతోళ్ళు ఉంటారే, వీళ్ళకి మంచి జీవితం నచ్చదు. ఈ సోమరు పోతోళ్ళకి ఎవరు నచ్చుతారంటే సోమరోళ్ళే నచ్చుతారు. ఒక పని చేయండి రా, నేను డబ్బులు ఇస్తున్నాను, పెట్టుబడి పెడుతున్నాను, మీకు జీవనోపాధి చూపిస్తున్నాను, మార్గం చూపిస్తున్నాను, మీరు ఇక్కడికి వెళ్ళేసి నా పేరు చేతి మీకు ఉద్యోగం వస్తుంది, నా పేరు చేతి మీకు వ్యాపారం ప్రారంభించుకోవచ్చు, నేను ఒక మార్గాన్ని చూపిస్తున్నాను, మీరు పోయి చేయండి అని చెప్పేసి చెబితే వాళ్ళకి నచ్చలేదండి. అందుకు వాళ్ళు ఇతను మాకు వద్దండి, మీరు మమ్మల్ని పరిపాలించొద్దు, మరి ఎవరు కావాలంటే కూర్చుని నేపే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళే ఎవరికి వ్యాపారాన్ని నీకు అర్థం కావట్లేదు, అది నీవు 10 రూపాయలు ఇస్తారో 1000 రూపాయలు అసలు చేస్తారు నీ దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి, ఆ వ్యక్తి ఒక మీనా ఇచ్చాడు, అతను వ్యాపారం చేశాడు, తన తెలివితేటలో 10 మీనాలు సంపాదించాడు. ఇంకొక అతను వచ్చి 9,000 అట్లా, అయ్యా మా సామర్థ్యంకి మేము సంపాదించుకున్నామన్నారు. అట్లాగే నీకు ఒక మార్గాన్ని చూపించినప్పుడు, మార్గాన్ని చూపించినప్పుడు నువ్వు కష్టపడి ప్రయాసపడి నీ తెలివితేటలు ఉపయోగించి అతను ఇచ్చిన సహకారాన్ని నువ్వు చేత కూర్చుకొని నీ సామర్థ్యం కొలత ప్రయాసపడితే నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చెప్పే పని ఉండదు కదా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చెప్పుకునే పని ఉండదు బతుకు దినమంతా. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఓరు కూర్చోబెట్టి ఎవుడికి పెట్టలా, ఇది నేను ఇస్తున్నాను, దీంతో నువ్వు వ్యాపారం చేయి, లేదంటే ఉద్యోగం చేయి, లేదంటే నీ సామర్థ్యం నీ తెలివితేటలు బట్టి ఏదైనా ప్రారంభించు, నేను నీకు పెట్టుబడి పెడతా, నీకు బ్రతుకు దిన మార్గం చూపిస్తాను అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇష్టపడిన వాళ్ళు, ప్రయాసపడటానికి ఇష్టపడిన వాళ్ళు, కష్టపడటానికి ఇష్టపడిన వాళ్ళు ఆయన ఇచ్చిన సలహాని ఆ చూపుని మార్గాన్ని తీసుకొని ఆ మార్కులు వెళ్ళేసేసి తిరిగి సంపాదించయా, ఇదిగో మీద సంపాదించమన్నాడు. ఈరోజున ఇదిగో ఆయన నాకు పలాన్ని ఇచ్చాడన్న బాగానే ఉంది, అక్కడైతే ఆ నాయకుడితో బాగా మమ్మల్ని మాకు ఆ నాయకుడి ద్వారా మాకు లాభం కలిగిందన్న, ఆ నాయకుడి ద్వారా మాకు మేలు కలిగిందన్న, ఆ నాయకుడి ద్వారా మాకు క్షేమం కలిగిందన్న. సరే, ఆ నాయకుడు నీకు అన్నీ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నీవు కానీ నీ పిల్లలు కానీ నీ కుటుంబం కానీ అభివృద్ధి చెందారా, ఇంకా అప్పులు పోలే దరిద్రలోకి వెళ్ళారా,
ఈ వ్యక్తి ఇచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారం చేసి అభివృద్ధి చెంది విస్తరించి వర్తిల్లారు. అతను ఒక 10 రూపాయలు నీ చేతిలో పెట్టేసేసేసి 1000 రూపాయలు నీ దగ్గర లాక్కోవాలా? నీకు 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోమన్నాడు, తిరిగి నువ్వే అతనికి మరలు ఇచ్చావు. ఇదిగో నువ్వు 100 రూపాయలు నాకు ఇచ్చావు, 1000 రూపాయలు నేను సంపాదించావు, ఇదిగో అని చెప్పేసి తిరిగి అతనికే ఇచ్చావు. ఇంకా కుటుంబంలో అప్పులు ఎందుకు కొట్టేయండి? దేశంలో రాష్ట్ర అప్పులు ఎందుకు కొట్టేయండి? నువ్వు ఒక వ్యక్తికి పెట్టుబడి పెట్టావు, ఒక వ్యక్తికి మార్గాన్ని చూపించావు, మార్గాన్ని చూపించినప్పుడు ఆ మళ్ళీ తిరిగి రాబడి వస్తుంది కదా, తిరిగి రాబడి వచ్చినప్పుడు చేసిన అప్పు తీరిపోతుంది కదా, అప్పు తీరిపోయిన తర్వాత మరలా నీకు లాభం మిగిలింది కదా. మరి లాభం మిగలకుండా అప్పు తీరకుండా అప్పు అప్పుగానే మిగిలిపోతుంది, మరి ఆ పెట్టుబడి ఏమైపోయింది? ఆ పెట్టుబడి ఏమైపోయిందండి? ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో నీకు పెట్టిన పెట్టుబడి ఏమైపోయింది? నీకు ఇచ్చిన ధనం ఏమైపోయింది? ఏమైపోయిందంటే పని బాట లేకుండా శుభ్రంగా తిరిగి కూర్చొని తిన్నారు, ఇంకా అప్పు అప్పుగానే మిగిలిపోయింది, వడ్డీలు గట్లకి అల్లాడిపోతూ ఉన్నారు. యేసు ప్రభును నమ్మావంటే, యేసు ప్రభును ఆశ్రయించావంటే, యేసు ప్రభు ఎక్కడ ఎవరికి ఉచితంగా ఏం పెట్టలేదండి, ఏం ఉచితంగా పెట్టల. భక్తి చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, నీతిమంతుడిగా బ్రతకమన్నాడు, కష్టపడమన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, నేను మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆ మార్గము ద్వారా నువ్వు రాగలిగితే ప్రభు దగ్గరికి, పరలోకానికి చేరగలుగుతావు. ప్రభు చెప్పాడు, ఇక్కడ మీరు ధనాన్ని సంపాదించుకోబాకండి, ఇక్కడ ధనము చెమటలు కొట్టేస్తారు, దొంగలు దోచుకుపోతారు, పరలోకం మంది మీరు ధనాన్ని సంపాదించుకోండి. యేసు ప్రభు మీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి మీకు ఒక నీతి మార్గాన్ని చూపించుకో ఒక జీవితాన్ని ఇచ్చాను, నేను బ్రతకాను, మిమ్మల్ని బ్రతకమంటున్నాను. మీరు పరిశుద్ధంగా నీతిమంతులుగా బ్రతకండి, నీతియుక్తమైన బలులు అర్పించండి, పరిశుద్ధమైన జీవితంతో పరిశుద్ధంగా మీరు నా రాకడికి సిద్ధపడుతున్నాడు. ఆయన మేఘారణ్యం అలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడికి సిద్ధపడినట్లుగా మీరు ఎవరికి అచ్చి ఉండకుండా మీ సహస్రాలతో కష్టపడి ప్రయాసపడి మిమ్మల్ని మీ పిల్లలు పోషించుకుంటూ అభివృద్ధి చెందాలని దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గం చూపిస్తే కొంతమందికి నచ్చదండి. బ్రతుకును బ్రతుకుగా మారమన్నామంటే నచ్చదు, అక్రమ సంబంధాలు విడిచిపెట్టమంటే నచ్చదు, చెడు మార్గాలు విడిచిపెట్టమంటే నచ్చదు, బ్రతక దౌర్జన్యం చేయకుండా బ్రతకమంటే నచ్చదు, మనిషి మనిషిగా బ్రతకమంటే నచ్చదు. యేసు ప్రభువు అందుకే కొంతమంది అంగీకరించరు, కొంతమంది మంచి వాళ్ళు అంగీకరిస్తారు. కనుక దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, వాటిని రుజుపరుచుకుంటే పరలోకంలో ధనం కలిగింది, అక్కడ శాశ్వతంగా నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం ప్రభుత్వ యుగాలు నివసించగలుగుతావు. ఇక్కడ ఎంత సంపాదించుకున్నది తాత్కాలికమే, కనుక ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడా సిద్ధపడినట్లుగా ప్రభువా నువ్వు నాకు ఒక తలాంతునివ్వు, నేను కష్టపడి ప్రయాసపడి దానిని వృద్ధిపరుచుకుంటాను. అయ్యా నేను నీ రాకడికి సిద్ధపడుతున్నాను, నువ్వు నా రాజుగా నా నీ పరిపాలన నేను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తాన్ని గుర్తుపడుతున్నాను, నీ చిత్తం నెరవేరుస్తాను. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించేవాడా, దయగలిగిన తండ్రి, ఆరాధనలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ చిత్తాన్ని గుర్తెరిగి నీ చిత్తానికి అప్పగించుకున్నట్లుగా వివేచన జ్ఞానాన్ని దయచేయండి. మనుషుల మాయలో పడిపోకుండా భయభక్తులతో మా భక్తిని పరిపూర్తి చెందినట్లుగా దయచెప్పండి. దయగలిగిన తండ్రి, మీరు చూపిన మార్గంలో మీరు ఇచ్చిన ప్రోత్సాహం చేత మేము పరసంబంధమైన వరాలని పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నట్లుగా మాకు సహాయపదించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. కుటుంబాలలో దరిద్రత శాపను తొలగించండి, అభివృద్ధిని కలుగు చేయండి. మమ్మను ఈ పరిచయను ప్రేమించి ప్రోత్సహిస్తున్న కుటుంబాలలో ఇంకొన్ని క్షేమాభివృద్ధిని దయచేయండి. దయగలిగిన తండ్రి, మీరు మరలా రాబోతూ ఉన్నారు కనుక నీతో యుగాలు నివసించినట్లుగా ఈ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.